సృష్టికర్త అయినటువంటి విశ్వకర్మ భగవానుడు సకల జరాజర సృష్టినంతా ఆయనే సృష్టించి పరిపాలించేవాడు, ఆయనే గాలి నీరు భూమి ఇవన్నీ పుట్టక ముందే ఆయన పుట్టినటువంటి వ్యక్తి. అటువంటి దైవానికి భగవంతుడికి మనం పుట్టినరోజని జయంతిని జరపడం మన అజ్ఞానం. అంటే ఇది మరి ఎలా వచ్చిందండి అంటే దీనికి ఒక కథ ఉంది. కలియుగం ప్రారంభంలో ఋతు చక్రవర్తి భారతదేశాన్ని మొత్తం అంటే భరతఖండాన్ని పాలించేటువంటి రోజుల్లో ఒకసారి తీవ్రమైనటువంటి క్షామం ఏర్పడి తినడానికి తిండి లేని పరిస్థితి వస్తే ఋతు చక్రవర్తి సర్వస్వ సృష్టికర్త అయినటువంటి విశ్వకర్మ భగవాను ఘోరమైనటువంటి తపస్సు చేసి ఆయన్ని అనుగ్రహం పొందాడు. అప్పుడు విశ్వకర్మ భగవానుడు ఆయనకున్నటువంటి పంచఋషులతోటి ప్రత్యక్షమయ్యి మళ్ళీ ఆయన కోరిన విధంగా భూమిని సస్యశ్యామలం చేసి మళ్ళీ ప్రజల జీవితాల్లో ఆనందాన్ని నింపాడు. కాబట్టి అది ఆ రోజు ఏ రోజు అంటే మాఘ శుద్ధ త్రయోదశి రోజున ఆ విశ్వకర్మ భగవానుడి ఆవిష్కారం జరిగింది. కాబట్టి ఆ రోజు నుంచి విశ్వకర్మ పూజ మహోత్సవము లేదా యజ్ఞ మహోత్సవాన్ని జరుపుకుంటున్నాం. అటువంటి సర్వస్వ సృష్టికర్త వంశీయులమైనటువంటి మనం పంచవృత్తుల్లో ఉన్నాం, పంచవృషుల యొక్క సంతానం మనం. మిగతా ఏ వ్యక్తుల కన్నా కూడా మనందరం గొప్పవాళ్ళం. ప్రపంచంలో మనుషులందరికీ కావాల్సినటువంటి అవసరాలను అన్ని అవసరాలను తీర్చేటటువంటి వాడు ఒక విశ్వకర్మ. ఆయనే విశ్వబ్రాహ్మణుడు. మరి అటువంటి సృష్టికర్త అయినటువంటి పరమేశ్వరుడు విశ్వకర్మకి భగవంతుడికి మనం సర్వదా కృతజ్ఞులై ఉండాలి. ఒక విశ్వకర్మ జయంతి లేదా విశ్వకర్మ మహోత్సవం యజ్ఞ మహోత్సవం సెప్టెంబర్ 17 కన్యా సంక్రమణం రోజునే మాత్రమే కాకుండా ప్రతిరోజు కూడా మనం కొలుచుకునేటువంటి దైవం విశ్వకర్మ. ఇప్పుడు సామాన్యమైనటువంటి వ్యక్తులు గొప్ప వ్యక్తులు వాళ్ళకి జయ అంటాం, కానీ నా ఉద్దేశంలో భగవంతుడికి జయ అని ఎక్కడ అంటావా? ఈశ్వరుడికి జయ అన్నావా? విష్ణుమూర్తికి జయ అన్నావా? అంటే ఒక జయ అనే పదాన్ని మనం చేర్చి మన భగవంతుడు మనమే తక్కువ చేసుకుంటున్నాం. అంటే ఒక సామాన్యమైనటువంటి ఒక ప్రముఖ వ్యక్తి కింద మాత్రం చిత్రీకరిస్తున్నాం. దయచేసి అందరూ గమనించండి, విశ్వకర్మ భగవానుడికి జయ అని మాత్రం ఎక్కడ అనద్దు. అంటే మనం మనమే తక్కువ చేసుకున్నట్టు అది గమనించండి. ఈరోజు సెప్టెంబర్ 17వ తేదీ చాలా ముఖ్యమైన రోజు, విశ్వకర్మ ఆవిష్కరణ జరిగిన రోజు, అదేవిధంగా అనంత పద్మనాభవ్రతం చేసుకునేటువంటి రోజు, అదేవిధంగా మన గౌరవ ప్రధానమంత్రి మోడీ గారి జన్మదినం కూడా ఈ రోజే. అదేవిధంగా మనందరికీ తెలియనటువంటిది, మనందరం చదువుకున్నటువంటి చిన్నప్పటి నుంచి ప్రతిజ్ఞ భారతదేశం నా మాతృభూమి అనేటువంటి దాన్ని రచించినటువంటి పైడిమర్రి వెంకట సుబ్బారావు గారు ఈ రోజే జన్మించారు. ఇన్ని ముఖ్యమైనటువంటి దినాలు ఉన్నాయి. అంటే సెప్టెంబర్ 17 యాక్చువల్గా అయితే మన శుద్ధ త్రయోదశి నిన్నటితో అయిపోయింది, కానీ 17వ తారీఖునే మనం చేసుకోవాలి. కాబట్టి ఈ కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం. విశ్వకర్మ జయంతి అనద్దు, విశ్వకర్మ పూజా మహోత్సవం లేదా విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం అందాం. భగవంతుడిని మనం సర్వదా 24 గంటలు 365 రోజులు మనం ఎప్పుడైనా పూజించుకోవచ్చు, ఎప్పుడైనా తలుచుకోవచ్చు. ఒకే ఒక మంత్రం ఓం నమ శివాయ అని వైష్ణవులు శైవులు ఎలాగంటారో, ఓం వెంకటేశాయ అని లేదా వైష్ణవులు ఎలాగంటారో, మనందరికీ వైశ్వకర్మణులు. మనం ప్రపంచంలో కాదు సృష్టిలో కన్నా అత్యుత్తమైన జాతి మనది. మనకి మీ అందరికీ తెలుసు, వైద్యం కానీ వాస్తు కానీ కార్పెంటరీ కానీ శిల్పులు కానీ అన్ని వృత్తులు మన దాంట్లోనే ఉన్నాయి. మనం లేకపోతే ప్రపంచం మనుగడలేదు. అటువంటి మనం చాలా గర్వంగా ఫీల్ అవ్వాలి. అటువంటి విశ్వకర్మ భగవానుడిని ప్రతిరోజు తలుచుకోవాలి. దానికి సంబంధించి మనకి పంచాక్షరి మంత్రం నమో విశ్వకర్మనే అని అనుకోమన్నారు అంతే పెద్దలు. ఇది నేను చెప్పిన వాక్యం కాదు, పెద్దలందరూ కూడా మేధో మదనం చేసి మన జాతి మన యొక్క దైవం మన దైవమే కాదు అందరికీ దైవం ఆయనే. అటువంటి దైవాన్ని స్మరించుకోవడానికి నమో విశ్వకర్మనే అనుకోమన్నారు. మరి ఈయన చిక్కాల సూర్యనారాయణ గారు కూడా అదే మంత్రాన్ని వేసి మన అందరికీ ఇవ్వడం చాలా ఆనందం. అంటే అది గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు మనసులో తలుచుకోండి నమో విశ్వకర్మనే. మనం కూడా ఎవరైనా కలిస్తే పెద్దల విశ్వబ్రాహ్మణ కలిస్తే చేతించుకోవడం కావలించుకోవడం కాకుండా నమస్కారం పెట్టి నమో విశ్వకర్మనే అంటే పుణ్యం పురుషార్థం రెండు దొరుకుతాయి. మరి ఈ విషయాన్ని ఆచరించి మనంతా కూడా మన జాతీయులందరూ కూడా మంచి అభివృద్ధి పొందాలని, అన్ని కుటుంబాలను సంతోషం కలగాలని ఈ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం సందర్భంగా భగవంతుడిని మనందరం ప్రార్థిద్దాం. మీ అందరికీ ధన్యవాదాలు.